వాటర్ సమస్య గురించి కర్నూలుకు ప్రథమంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఎక్స్టెన్షన్ ఏరియాలు ఏమైతే ఉన్నాయో కల్లూరు ప్రాంతంలో, ఆ ప్రాంతం అంతా కూడా మంచినీరు రెండు రోజులకు ఒకసారి వదలటం జరుగుతుంది. దాన్ని ఎలాగైనా సరే ఆ సమస్యను అధిగమించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కర్నూలుకు మనకునే ఒకటే ఒకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ రకంగా మనం పూర్తి స్థాయిలో కర్నూలుకు నీరు అందించగలము అనే దాని మీద స్టడీ చేయటం కొరకే నేను మా కమిషనర్ గారు మా ఇంజనీర్లు అందరం కలిసి ఇక్కడ విజిట్ చేయటం జరిగింది. సో ఇక్కడంతా ఈ రిపోర్ట్స్ ద్వారా ఇప్పటికీ అయితే కొంత తాత్కాలికంగా సమస్య సద్గుమనీనా, రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే కేసీ కెనాల్కు సుంకేసులో నీళ్లు లేనప్పుడు లేదంటే వర్షాలు తక్కువైపోయినప్పుడు వాటర్ సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించాలి. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలన్న దాని మీద స్టడీ చేస్తున్నాం. మా ఇంజనీర్లు అందరూ కూడా దాని మీద కొంత రిపోర్ట్స్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ప్రకారం సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కర్నూలుకి రాబోయే రోజుల్లో వాటర్ సమస్య లేకుండా చేయడానికే తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ సమస్య పైన సీఎం గారు కూడా సానుకూలంగా స్పందిస్తారనేది నమ్మకం ఉంది. ఇప్పుడే మా కమిషనర్ గారు సీఎం ఆఫీస్తో దీన్ని అంతా కరస్పాండెన్స్ నడపడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా దీన్ని అధిగమించి రాబోయే రోజుల్లో కర్నూలుకి నీటి సమస్య లేకుండా చేస్తాం.